అవ్వం న్యూస్ కి స్వాగతం. బైంసా మండలంలోని వాటర్లీ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 5 నుండి అక్టోబర్ 5 వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల గ్రామ ప్రణాళికలో భాగంగా ముగింపు కార్యక్రమానికి ఏర్పాటు చేసిన సందర్భంగా దేవాదాయ అటవి న్యాయ శాఖ మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ విజయలక్ష్మి రామకిషన్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, పలువురు అధికారులు నాయకులు పాల్గొన్నారు. వాటోలి గ్రామంలో 30 రోజులలో చేసిన పనులకు సర్పంచ్ ప్రజలకు ఆభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామానికి అన్ని విధాలుగా ఎమ్మెల్యే తరపున అభివృద్ధి పనులు చేపడతామని, గ్రామంలో రోడ్డు, కళ్యాణ మండపం, నూతన ఆలయం, గోదాములకు ఏర్పాటు దిశగా చేస్తామని తెలిపారు. గ్రామాన్ని పచ్చదనంగా స్వచ్ఛ భారత్లో భాగంగా ప్రతి ఒక్క కుటుంబం మరుగుదొడ్లను ఏర్పాటు చేసుకుని గ్రామ అభివృద్ధికి పాటుపడాలని మంత్రి కోరారు. ధన్యవాదాలు ఇంత డెవలప్ తీసుకొచ్చినందుకు. ఎందుకంటే ఈ 30 రోజుల కార్యక్రమంలో చాలా తక్కువగా డెవలప్ అయినాయి గ్రామాలు, అభివృద్ధి చాలా తక్కువ జరిగింది. అంటే ఒక 75% జరిగింది, కానీ ఇక్కడ చూస్తుంటే 100% అనిపిస్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ గ్రామ ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు అధికారులు అందరి కలిసి కట్టుగా చేసినట్టయితే ఇలా ఈ గ్రామాల్లాగా చూసుకోవాలని చేయడానికి కృషి జరుగుతుంది. ఎందుకంటే ఒకే బాటలు నడవాలి. పార్టీలకు అతీతంగా వ్యక్తిగత సమస్యలకు అతీతంగా ఉన్నట్లయితే ప్రతి గ్రామం కూడా అభివృద్ధి జరుగుతుందని నా అభిప్రాయం. ప్రతి ఒక్కరు కూడా ఇలాగే గ్రామాలను అభివృద్ధి చేసుకొని మన నిర్మల్ జిల్లాలో చెప్పుకునే ఆదర్శ గ్రామంగా కావాలని కోరుకుంటున్నాను. మన గ్రామంలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు దాదాపుగా 25,000 పెంచుకుంటాయి. వన్ ప్లాటేషన్ కంపెనీతోటి మరియు సార్ దానికి కాపాడుకోవడానికి వాటర్ ఫెసిలిటీ కావాలి కాబట్టి మరి మంత్రి గారిలో ఈ మీరు ఏదైనా నిర్మించి కానీ మీరు ఏదైనా పర్టికులర్ ఏదైనా పెట్టి కానీ మా గ్రామానికి ఒక వాటర్ ఫెసిలిటీ కోసమే మరి శానిటేషన్ కోసమే ఒక ట్రాక్టర్ ఒక ట్యాంకర్ ఈ తక్షణమే కేటాయించాలని నేను మంత్రి గారిలో కోరుతున్నాను. గాంధీజీ గారు చెప్పిన మాటలు చూడలేదు వినలేదు కానీ పుస్తకాలు చదివి గ్రామం బాగుంటుంది, దేశం బాగుపడుతుందని చెప్పేసి గ్రామం స్వచ్ఛంగా ఉండాలి, స్వచ్ఛ భారత్గా చేయాలని చెప్పి వారు చెప్పడం జరిగింది మనం చదివాం. అలాగనే మరి ఇప్పుడు 8 సంవత్సరాల తర్వాత దేశంలో ఇక్కడ ఏ రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా చేయబడిన పనులు మన తెలంగాణ రాష్ట్రంలో మరి మన ఈ అందరి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి సమరి ఆధ్వర్యంలో జిల్లాలు కూడా ఈ రాష్ట్రాల గ్రామంలో కూడా చేస్తున్నాం. ముఖ్యంగా చూస్తుంటే ఈ గ్రామంలో ఇప్పుడు చెప్పడం జరిగింది కొన్ని విషయాలు కూడా మరి అగ్రికల్చర్ గౌరవం కానీ వారు కావాలని ఎందుకంటే ఇక్కడ ప్యాటి పంట వరి పంట చాలా పండిస్తారు మరి అతని దానికి నిర్వహించుకోవడానికి వర్షంలో చదవకుండా ఉంచుకోవడానికి ఎటువంటి ఫెసిలిటీ లేదు. అందువల్ల గ్రామం నుంచి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఇష్టం ఉంటున్నారు. అందువల్ల మనం దానికి డిపార్ట్మెంట్ ద్వారా పిఎస్ఎల్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ లీడర్షిప్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ ఉద్యోగం మంది చేస్తే వాళ్ళు కట్టుబడడానికి అడుగుతున్నారు. ఇవాళ ఇప్పుడు వైట్లోకి రావడం జరిగింది. మేము ఇక 2 గంటల మధ్యాహ్నం ఇప్పుడు అడెల్లి సారంపూర్ మండలం అక్కడికి వెళ్తున్నాము. సాయంత్రం రాచాపూర్ గ్రామానికి లక్ష్మీచంద మండలంలో అది వెళ్ళడం జరుగుతుంది. మరి వాస్తవంగా ఏ గ్రామాలైతే బాగా పనిచేస్తున్నాయో వాళ్లకు రివార్డు ఇచ్చే విషయము రేపు వచ్చే 26 జనవరి కానీ మనకు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవము 2 జూన్ కానీ బ్రహ్మాండంగా వాళ్లకు మా ఎన్నుకున్నటువంటి గ్రామాల ద్వారా
ఆ సర్పంచులను వాళ్ళని తప్పకుండా సన్మానించుకొని వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం కూడా డబ్బు రూపకంగా చెక్ రూపకంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఆ విధంగా కూడా ప్రైజ్ మనీ కూడా పెట్టడం జరిగింది. అది కూడా నిర్ణయం జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ కార్యక్రమాలు ఏమేమి చేసినారు అనేది ఇవాళ 5వ తారీఖు అయిపోయింది. 6, 7, 8, 8 నాడు దసరా, 9 నాడు ఒక రోజు మొదలుపెడతాం, 10 నాడు వల్ల 16,000 మొక్కలు నాటుతామని చెప్పి సర్పంచ్ గారు ప్రణాళిక ఇవ్వడం జరిగింది. తప్పకుండా మొక్కలను నాటినట్టయితే మనం ఒక 3 సంవత్సరాలు మనం కాపాడుకుంటే అవి మనకు కొన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను వెంటనే అమలు చేయాలని నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత అర్ధరాత్రి నుండి సమ్మెకు దిగడంతో బైంసాపట్నంలో ఉన్న బస్సులు డిపోకు పరిమితమయ్యాయి. మొత్తం మీద 84 సర్వీస్ బస్సులు ఆర్టీసీ నడపకపోవడంతో ప్రయాణికులు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుండే డిపోల వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులకు ఎలాగైనా నడుపుతామన్న ఆర్టీసీ ప్రైవేట్ డ్రైవర్ అండ్ కండక్టర్ ద్వారా 24 సర్వీస్ బస్సులను గట్టి పోలీస్ బందోబస్తు మధ్య నడుపుతున్నారు. ఎవరైనా ఆందోళన చేపడితే వారి వెంట పోలీసు అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు గట్టి ఏర్పాటు చేసుకున్నారు. ముదల్ మండలంలోని తరోడ గ్రామంలోని 1-2 అంగన్వాడీ సెంటర్లలో టీచర్లు రైమా ఆసియా తబ్సూమ్ ఆధ్వర్యంలో ఈరోజు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ ఈ బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.
టీచర్. నా పేరు రేష్మ. మేము అందరం కలిసి ఫస్ట్ సెంటర్ సెకండ్ సెంటర్ అంగన్వాడీ టీచర్లం అందరం కిషోర బాలికలతోటి ఈరోజు బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము. మేము అందరము ఈ రోజుకు పోషకాహారాల గురించి కూడా పిల్లలకు కూడా చెప్తున్నాము. ఆడపిల్లలు ఎట్లా మనం చదవాలి, ఎట్లా పోరాటం చేయాలి, ఎదగదందుకు. ఎందుకంటే మనమందరం కలిసి ఈ పోషకాహారం గురించి కూడా మేము ఇవి జరుపుకుంటున్నాం. మళ్ళీ పిల్లలకు కూడా ఆట పాటలు విద్య నేర్పుతున్నాము. ఎందుకంటే వీళ్ళందరూ దసరాకు సెలవులో వచ్చిండ్రు కదా, వీళ్ళు ఇంట్లో బోరు కాకుండా ఇక్కడ కూడా మా బతుకమ్మ సంబరాలు తోటి మేమందరం, బతుకమ్మ కూడా ఆడపిల్ల కదా, ఆడపడుచులం అందరం కలిసి ఈ బతుకమ్మ ఆడుతున్నాం. ఈ ఇంట్లో కులము మతము భేదము ఏం లేకుండా అందరము ఆడుతున్నాము. ఈ మా ధన్యవాదాలు అందరికీ శుభాకాంక్షలు. నుంచి బతుకమ్మను ప్రారంభిస్తున్నారు, ఫస్ట్ సెంటర్ సెకండ్ సెంటర్ చాలా బాగా చేస్తున్నారు. మరి డ్యాన్స్ ఆటపాటలకు కూడిన విద్య నేర్పిస్తున్నారు. దర్శత వసం తరుడు అంగన్వాడీ సెకండ్ టీచర్ని నేను. అక్టోబర్ 1st నుండి 6వ డేట్ వరకు మేము బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము. ఫస్ట్ సెకండ్ సెంటర్లు ఇద్దరం. అవాం న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.